Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan ku ide ati pedda vijayam pandaga chestunna Janasena. Pawan Kalyan Dilli paryatanato Janasainikulu social media lo pandaga chestunnaru. మోదీతో కలిసి మీటింగ్లో పాల్గొనడంతో పాటు వరుసగా బీజేపీ పెద్దల్ని పవన్ కళ్యాణ్ కలవడంతో రచరచ చేస్తున్నారు అభిమానులు. పవన్కి బీజేపీ ఎంత ప్రాధాన్యత ఇస్తోందో చూడండి అంటూ పోస్టింగ్లు పెడుతూ హల్చల్ చేస్తున్నారు. పైగా పవన్తో భేటీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఏపీ అభివృద్ధి గురించి తామిద్దరం చర్చించామన్నారు. అసలు పవన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? ఎన్డీఏ పక్షాల మీటింగ్కి అనేది బయట మాట. టీడీపీ బీజేపీని దగ్గర చేయడానికనేది వైర వర్గాల ఆరోపణ. ఎవరి వ్యాఖ్యానాలు ఎలా ఉన్నా పవన్కి హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దక్కడం విశేషం. ఆయనతో పవన్ ఏం చర్చించారు? నిజంగానే జనసేనకు బీజేపీ అంత ప్రయారిటీ ఇస్తుందా అనే విషయం పక్కన పెడితే ఏపీలో బీజేపీకి నమ్మకమైన ఏకైక నేస్తం జనసేన. పాచిపోయిన లడ్డూలంటూ ప్రత్యేక ప్యాకేజీని వెటకారం చేసినా మోదీ అమిత్ షా నాయకత్వాన్ని పవన్ ఎప్పుడూ వేలెత్తి చూపలేదు. జనసేనతో వెళితే కాస్తో కూస్తో బీజేపీకే లాభం. ఇచ్చినన్ని సీట్లు చాలంటారు. ఉప ఎన్నికలలో పోటీ పెట్టొద్దంటే సైలెంట్ అయిపోతారు. హైదరాబాద్లో కూడా అడగకుండానే సపోర్ట్ చేస్తారు. అందుకే పవన్కి అమిత్ షా అపాయింట్మెంట్ అంత సులభంగా దొరికింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఫెయిల్ అంటూ సాక్షి కథనాలు ఇవ్వడం మాత్రం ఇక్కడ హైలైట్గా మారింది. అసలు పవన్కి ఉన్న ఓట్లెన్ని సీట్లెన్ని అంటూ వెటకారం చేస్తూనే పవన్కి ఢిల్లీలో అపాయింట్మెంట్లేవీ దొరకలేదని, రాయబారానికి వెళ్లిన ఆయన ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారని వైసీపీ అనుకూల మీడియా కథనాలిచ్చింది. ఈ మధ్య చంద్రబాబు కంటే ఎక్కువగా పవన్నే వైసీపీ టార్గెట్ చేసినట్టుంది.